లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉస్మానాబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల కలిగకుండా పనిచేయడానికి ముందు నిలిచున్నాను. కొద్దిగా హరీష్ రావు గారు కాంగ్రెస్ గెలుపులు ఎప్పటికెళ్ళు ఎక్కడైనా టీఆర్ఎస్ గెలిచేది లేవు. దయచేసి టీఆర్ఎస్ రేణులారా, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఈ దేశంలో రిజర్వేషన్ కాపాడుకోవడానికి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ బిజెపి అయితే 400 సీట్లు గెలిపేయడం అడుగుతుందో అది రాజ్యాంగాన్ని మార్చేయడానికి, రిజర్వేషన్ తీసేయడానికి, ప్రజాస్వామ్యాన్ని గురి చేయడానికి మాత్రమే. అసలు తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా విభజన రాజకీయాలు చెప్తున్నటువంటి బీజేపీని కుదబెట్టేటువంటి అవసరం ఉందని సందర్భంగా కోరుతాం. ఏర్పాటులో అవమానపరిచి అమరులందరినీ అవహేళన చేసినటువంటి ఈ బీజేపీని కుదబెట్టాల్సిన అవసరం ఉందని మనం చెప్తా ఉన్నాం. వేదికలు ఎక్కిన బీజేపీ టీఆర్ఎస్ మాట్లాడితే కాంగ్రెస్ 6 క్యారెక్టర్ కలుగుతాను. 10 అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చెప్పినట్టుగా 17 లక్షల రూపాయలు ఎవరి ఖాతాలను కేసిందా అడుగుతామని ఎలా 17 లక్షలు ఏమి బీజేపీ నా ఆరోగ్యాల గురించి మాట్లాడే హక్కు ఉందా? నాకు సపోర్ట్ గా ఉండడానికి పార్లమెంట్ లో కూడా మనకు సంబంధించిన ప్రాంత అభివృద్ధికి నిధులు చేయడానికి రాజేంద్ర రావు గారిని కలిపేందుకు సందర్భంగా కోరుతా ఉన్నా. రాజకీయాలు నమోచ్చింది మధ్యాహ్నం హరీష్ రావు గారు అడుగుతా ఉన్నాడు. 5 నెలల కింద ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మెడికల్ కాలేజీ ఏర్పాటు అంటే 5 నెలలకి ఇచ్చిన హామీ సాధ్యం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.